మీ ఆలోచన ఏంటో క్లియర్గా తెలిసింది. ఇంకా ఏదేదో చెప్పకండి. ఇప్పుడు ఇంక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే సరిపోదు. అలా అని నన్ను వ్యతిరేకిస్తే నేను మీకు ఎదురు రావాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, మీరు మీరుగా బయటపడితే నా సహకారం కూడా ఉంటుంది అని, చేయి చేయి కలిస్తే మీకు బలం పెరుగుతుంది అని చెప్తున్నాను. కాదన్నా, వద్దు అని అనుకున్నా, ఇంకా నా దగ్గర దాచాలనుకున్నా, మీరనుకునే పని నెరవేరటానికి చాలా కాలం పట్టచ్చు. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా నేను కూడా పాములు కదపటం మొదలు పెడతాను. ఎవరు మిమ్మల్ని నమ్మారో, ఎవరు విశ్వాసం గౌరవం పెంచుకున్నారో, వాళ్ళ దృష్టిలో మీ అసలు నిజం నైజం బయట పెట్టే పనిలో ఉంటాను. అది మీకు చెడే గానీ మంచి జరగదు, లాభం కలగదు. ఆలోచించుకోండి అత్తయ్యా, బాగా ఆలోచించుకోండి. నాకు వాళ్ళు శత్రువులు అని మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను వాళ్ళకి దగ్గరైతే మీ మధ్య ఖచ్చితంగా దూరం పెరుగుతుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చూడత్తయ్యా, ఇంకా ప్రశ్నలు వాదనలు చర్చలు అనవసరం. ఒప్పుకుంటే మీరు నేను ఒక్కటవుతాం, మీ పని తేలికవుతుంది, నా కోరిక కూడా త్వరగా నెరవేరుతుంది. లేకపోతే ఇద్దరం ఇబ్బంది పడాల్సి వస్తుంది, చివరికి నష్టపడాల్సి వస్తుంది. ఏమో అనుకున్నా, నువ్వు చాలా తెలివైన దానివే. కానీ నా ప్రయత్నాలేమీ ఫలించటం లేదు. నీ కోరికేంటి? ముందు మీరు బయటపడాలి. ఇంత దాకా వచ్చాక ఇంకా దాపరికాలెందుకు? చెప్తా కోడలా, నీకంతా వివరంగా చెప్తాను. మీ మావయ్య నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ వాళ్ళమ్మగారు నన్ను హేళన చేసింది, చాలా హీనంగా చూసింది, నీచపుదాన్ని అంది, నానా బాధలు పెట్టింది, చివరికి ఈ ఊరికి నా వాళ్లకి నన్ను దూరం చేసింది, చిత్రహింసలకు మానసిక క్షోభకి గురి చేసింది. అందుకే నన్ను వెతుకుంటూ వచ్చిన ఆదిత్య వాళ్లతో తిరిగి ఇంటికొచ్చాను. కానీ ప్రేమతో మాత్రం కాదు, పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి, నా స్థానం దక్కించుకోవడానికి. వచ్చిన దగ్గర నుంచి నువ్వు నిజం చెబుతూనే ఉన్నావు, నాకు అర్థమైంది. కానీ నేను బయటపడితే నా లక్ష్యం నేను చేరుకోలేను. అందుకే వంచన అంతరంగంలో దాచుకొని మంచి నటిస్తున్నాను. చాలా వరకు నేననుకున్నది సాధించుకున్నాను. గమనించానత్తయ్య, నీ తెలివితేటలకి నేను ఆశ్చర్యపోయాను. నీతో చేయి కలిపి నేననుకున్నది సాధించాలనే మీతో కలిశాను. నీ కోరికేంటి? బావా, బావ ఒక్కడే నా సొంతం కావాలి. ఓహో, కుంభస్థలం మీదే గురిపెట్టావా? నాకు ఆస్తులు అధికారాలు వద్దు. నిజంగా ఆశ లేదా? లేదు, బావ నా వాడైతే చాలు. ప్రామిస్? ప్రామిస్, ముందు అది నెరవేరితే చాలు, ఆ తర్వాత చెప్తా నీ సంగతి. ఎందుకంటే నువ్వేంటో తెలిసిపోయావు కదా. ఏంటో ఆలోచిస్తున్నావు? మీరు తలుచుకుంటే సాధించగలరు. అదే జరిగితే నా లైఫ్ ఎలా ఉంటుందో అనుకుంటున్నాను. ఊహల్లోకి వెళ్ళావా? నిజం దాయివా అత్తయ్యా, ప్లీజ్. సరే, ఈరోజు నుంచి మనం మిత్రులం, వాళ్ళు మనకు ఉమ్మడి శత్రువులు. మనిద్దరి లక్ష్యం
ఆదిత్య ధరణిలను విడదీయడం. సరేనా? అంతే అత్తయ్య, ముందదైతే. ఆ తర్వాత దీప్తి శ్రావణ్లకు చిప్పాకర్ర ఇచ్చి పంపించాలి అంటావు, అంతేనా? నువ్వు సూపర్ అత్త. ఓకే, నీ పగ నా ప్రతీకారం నెరవేరుతుంది. Many many happy returns of the day, Dipti. Happy birthday, Amma. Thanks, Anaya. Thanks, Adina. Akka. Ivala akka puttin roja. Maa akkaya Dipti gariki na hrudayapurvaka janmadina subhakankshalu. Thank you. Nannu devinchandi, Anaya. Le, Amma. Nindu noorellu pilla papalato. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పసుపు కుంకుమలతో వర్ధిల్లాలి. అన్నయ్య, మరి అక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేద్దామా? అలాగేనమ్మా, సాయంత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అవును, సాయంత్రం బ్రహ్మాండంగా చేద్దాం. శ్రావణ్ని ఇంటి పట్టునే ఉండమని చెప్పు. అలాగే అన్నయ్య. చెప్పండి. అర్జెంటుగా కలవాలి సార్, వెంటనే మా రిసార్ట్స్కి వచ్చేసేయండి. అర్జెంటా? ఏంటి మ్యాటరు? మీరు ధరణి మేడంని కూడా తీసుకురండి, వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ధరణినా? అవును సార్. ఆడవాళ్ళు రెడీ కావాలంటే మీ ప్రోగ్రామ్ ఈవినింగ్ పోస్ట్పోన్ చేసుకోవాలి. తను రావడం కుదరదులే, నేను వచ్చేస్తాను. అలాగే సార్. ఏంటి, నేను రావాలంటే మీటింగ్ పోస్ట్పోన్ చేసుకోవాలా? అంతేగా మరి. నీకంటే ముందు వదినే రెడీ అవుతుంది. అది జరగని పని. ఛాలెంజ్. ఎస్, అన్నయ్య కన్నా ముందు వదిన అస్సలు తయారు కాలేదు. వదిన గెలిచి తీరుతుంది. గెలవదు, గెలిపిస్తాను, అది చూస్తాను. ఓకే, రెడీ. 1, 2, 3. వదిన, కమ్ ఆన్. అన్నయ్య, నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు నీ డ్రెస్ రెడీ చేస్తాను. సరే సరే. వదిన, పదా. వెళ్ళవమ్మా, వదిన గెలిచిందంట. వదిన గెలిచింది, మేమే గెలిచాం. అయినా నా చెల్లెలు నా పక్కన ఉండాలి, కానీ వదిన పక్కన ఉండటం ఏంటి? ఏంటి, ఉడుక్కుంటున్నారా? కొల్లుకుంటున్నారు. నిన్ను ఉత్తిత్తనే కదా, నా మీద కోపం రాదు అన్నయ్యకి. ఏంటమ్మా హడావిడి? ఏం లేదు పిన్ని, ఈరోజు దీప్తి పుట్టినరోజు. దీప్తి, పిన్ని ఆశీర్వాదం తీసుకోమ్మా. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లమ్మా. అమ్మలేని లోటు తీర్చారు పిన్ని. ఇంకెప్పుడలా అనుకోకమ్మా, నేనున్నానుగా. హ్యాపీ బర్త్డే దీప్తి. థ్యాంక్స్ లేకొదనా. పిన్ని, మేము రిసార్ట్ దాకా వెళ్ళొస్తాం. రిసార్ట్స్కా? సెలబ్రేషన్స్ అక్కడ చేస్తున్నారా? ఓ చిన్న మీటింగ్ ఉంది, అర్జెంటుగా ధరణిని నన్ను రమ్మన్నారు, అందుకే బయలుదేరాం. వీళ్ళంతా ఎందుకు వెంట? మేమేం వెళ్ళడం లేదు, కానీ ఊరికే తోడుగా కింద వరకు వచ్చాం. వదిన, అర్జెంట్ మీటింగ్ అన్నాడు కదా అన్నయ్య, నువ్వే డ్రైవ్ చేయి, బయలుదేరు. తనా, సరిపోయింది, రేపటికి వెళ్తాం. ఏంటి, రేపటికి వెళ్తామా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాం. హలో, తాళాలు ఎక్కడ ఉన్నాయి? వదిన, కీస్ లాక్కు. ఏంటి లాక్కునేది, రామ్మా. వదిన,
పోన్లే, నీ డ్రైవింగ్ అన్నయ్య తట్టుకోలేడు గానీ నువ్వు వెళ్ళి పక్కన కూర్చో. ఓకేనమ్మా, బాయ్. బాయ్ అన్నయ్య. అక్క, బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరగాలి, లేదంటే నేను ఒప్పుకోను. అలాగే స్వాతి. ధరణి ఆదిత్యల అన్యోన్యత చూడటం నా వల్ల కావటం లేదు. నేను అస్సలు భరించలేకపోతున్నాను. నేను స్థానం సంపాదించుకోగలుగుతున్నానన్న సంతోషం కన్నా ఈ బాధే నాకెక్కువగా ఉంది. ధరణికి స్థాన బలం తగ్గాలి, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. నీ కోరిక నా కోరిక ఒకటే కాని మన కోరిక నెరవేరేది ఎలా? అత్తా, నీ ఆలోచనకి ప్రియ ఏమన్నా ఉపయోగపడుతుందా? ప్రియా తనెవరు? శ్రావణ్ కి లవర్. శ్రావణ్ లవరా? లవర్ అనటం కంటే కీప్ అనటం బెటర్. ఏమన్నావు? ఆలక్షణాలు కూడా ఉన్నాయి అతనికి. అన్ని అవలక్షణాలు లక్షణంగా ఉన్నాయి. లేని వ్యసనం లేదు, ఆశకి అంతూ లేదు. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసా? లేదు, ధరణి ఒక్కదానికే తెలుసు. ధరణికి తెలిస్తే ఆదిత్య కూడా తెలుసుండాలి కదా. లేదు, నాకు తెలిసినంత వరకు బావ దృష్టికి తీసుకెళ్ళలేదు. తను మాత్రమే మందలించి వదిలేసింది. ఎందుకలా చేసిందో కారణం అయితే తెలీదు. ఒకవేళ శ్రావణ్ణి తన గుప్పెట్లో పెట్టుకోవాలని అలా దాచిందేమో. ఆ ప్రియేమో దాన్ని అవమానించిందని ధరణి మీద చాలా కోపంగా ఉంది. పగ తీర్చుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. అందులో భాగమే దాండియా పార్టీలో ధరణికి తగలాల్సిన దెబ్బ నీకు తగిలింది. అంటే ధరణి మీద అంత పగుందా? దానికి ధరణి మీద పీకల దాకా ఉంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఉపయోగపడుతుందా? బ్రహ్మాస్త్రంలా ప్రయోగిస్తా. టోటల్ పునాదులు కదిలేలా ప్రియని ప్రయోగిస్తా. అవును, ప్రియతో నీకు పరిచయం ఉందా? అడ్రస్ తెలుసా? తెలుసు, కానీ దేనికి? చెప్పానుగా, నాకేది ముందే చెప్పే అలవాటు లేదని. ఏదైనా ప్లాన్ చెప్పినప్పుడు మాత్రం ఫాలో అవ్వచ్చు చాలు. అవును, ఇప్పుడు ధరణి ఆదిత్యలు నిజంగా మీటింగ్కే వెళ్లారా, లేకపోతే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అలా అలా సరదాగా తిప్పడానికి, ఇష్టమైనవి తినిపించటానికి రిసార్ట్స్కు తీసుకెళ్లాడా? ఏమా, నీ అంచనా కూడా కరెక్ట్ కావచ్చు. బావ ధరణి విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తాడు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న పని మనిషి కదా. వాళ్ల గత చరిత్రలు ఎందుకులే? నీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఆల్రెడీ ఆ విషయాలన్నీ సేకరించాను. అవును, ఇంతకీ ధరణిని బావని ఎలా దెబ్బతీపోతున్నావు? ప్రియని ప్రయోగిస్తా, పునాదులు కదిలిస్తా అన్నావు. ముందు మనం ప్రియ ఇంటికి వెళదాం పద. ఎందుకు? చీరా సారా పెట్టి సత్కరించడానికి. ఏంటి? లేకపోతే ఏంటి? ముందు బయలుదేరు పద పద. మొత్తాన్ని గెలిచాను. కాదు, మనం గెలిచాం. ఇప్పుడన్నా చెప్పచ్చు కదత్తా నీ ప్లాన్ ఏంటో. ముందు అసలు ప్రియ ఉందో లేదో ఫోన్ చెయ్యి. తనుంటే మనం వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. సరే అత్తా. ప్రియా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఉన్నాను. నేను మా అత్త వస్తున్నాం. నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. మీ అత్త నువ్వు ఇద్దరు వస్తున్నారా? ఎందుకు? ఎందుకో నాకు కూడా తెలీదు. అత్త ఎందుకో నిన్ను కలవాలనుంది, బయలుదేరాము.
దానికి నాతో ఏం పని? వస్తున్నావన్నాం కదా, అత్త నీతో మాట్లాడుతుంది, నువ్వు ఇంట్లోనే ఉండు. సరే ఉంటాను. అత్త ఉంటానంది. ఉండాలి, ఉండి తీరాలి. ఈ దెబ్బతో ఆదిత్య హతలకుతలం అయిపోవాలి. వాడి చెల్లెలు దీప్తి నాలాగే కాదు కాదు జీవిత కాలం నరకం అనుభవించాలి. నేను అనుభవించిన క్షోభని అది అనుభవించాలి. నాలాగే అది అయిన వాళ్ల కోసం అఘోరించాలి. నేను పడ్డ కష్టానికి 100 రెట్లు ఎక్కువ అనుభవించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి, తృప్తి. అదేంటి? ధరణి బావకి దూరం కావటం కదా మనకి ముఖ్యం. ఇది కూడా ముఖ్యమే. ఒకే దెబ్బకు 2 పిట్టలు. శ్రావణ్ మనకి వ్యతిరేకమవుతాడేమో. ఏం పర్వాలేదు, వ్యసన పర్లని ఆశ పెట్టి మన వైపుకి మార్చుకోవచ్చు. వాళ్ళు ప్రేమలు ఆపేక్షల కన్నా స్వార్థం, స్వసుఖాన్ని ఎక్కువ కోరుకుంటారు. నీక నమ్మకం ఉంటే నాకు ఓకే. మనకతను తోడున్నా లేకున్నా పెద్ద తేడా ఏం రాదు. వాడి బోడి సహాయ సహకారాలు మనకేం అవసరం లేదు. అత్త అప్పుడే పక్కన పెడితే ఇబ్బందేమో? ఇబ్బంది పడితే వాడు పడతాడు, మనకేం ఇబ్బంది లేదు. ఎప్పటికైనా వాళ్ళని బయటికి పంపాల్సిందే కదా. కాస్త ఎర్లీగా ఎగ్జిట్ అవుతాడు, నష్టమేం లేదు. నీకా నమ్మకం ఉంటే నాకు ఓకే. నా అంచనాలు, నమ్మకాలు ఎప్పుడు తప్పు కావు. రండి. ప్రియా, తనే మా అత్త. అదేంట తలా కొట్టా? ఎందుకేనా? మా అత్తయ్య వస్తుంది, ఇంట్లో ఉండమని ఫోన్ చేసింది. దాండి ఆటలో నా తల పగులు కొడతావా? అందుక వచ్చింది. నిన్ను కొట్టింది ప్రియా అని చెప్పడం నాది తప్పైపోయింది. పగ తీర్చుకోవడానిక వచ్చింది? ఒసే పిచ్చిదానా, నేను నిన్ను కొట్టింది నన్ను కొట్టావన్న కోపంతో కాదు, పగతో అంతకన్నా కాదు. మరెందుకు కొట్టావు? గురి తప్పినందుకు, శ్రద్ధ చూపనందుకు. చూడు, పగబట్టిన వాళ్ళు వెనక్కి తగ్గొద్దు, గురి చూసిన వాళ్ళు లక్ష్యం తప్పొద్దు. నేను ధరణినే గురి చేశా, కానీ సడన్ గా మీరొచ్చారు. అదే అదే, ఆ సవరణలు సమర్థించుకోవటాలు నాకు నచ్చవు. నేను రావడం కాదు, ఆ ధరణి తప్పుకుంది, నువ్వు గురి తప్పావు. వేటాడేటప్పుడు రెప్ప ఆర్పకూడదు. ఏదో పొరపాటు జరిగింది. మళ్ళీ అలా జరగడానికి వీల్లేదు. జరగద్దు అనే హెచ్చరికే ఈ చెంపదెబ్బ. మాటలతో చెప్పొచ్చుగా? మాట మర్చిపోతారు. బాగా గుర్తుండాలి అంటే చేతివేళ్ల గుర్తు చెంప మీద పడాలి. ఎందుక వచ్చింది? నా ఇంట్రొడక్షన్ అయింది, పర్ఫార్మెన్స్ చాలా ఉంది. చూడమ్మాయి, శ్రావణ్ నీ సొంతమై నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వాలని నీకుందా? అలా అడుగుతారేంటండి? లేకపోతే అసలు శ్రావణ్తో ఎందుకు కమిట్ అవుతా? నీ ధైర్యం నాకు నచ్చింది. ఏం ధైర్యం? నిర్భయంగా నిజం చెప్పింది. చూడు ప్రియా, ధరణి మీద నువ్వు పగ తీర్చుకోవాలన్నా, అవమానానికి సరైన గుణపాఠం నేర్పాలన్నా, నీ ముందు అది తల దించుకు నిల్చోవాలన్నా, నీ చెయ్యిని శ్రావణ్ జీవితకాలం వదిలిపెట్టకుండా ఉండాలన్నా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు? ఆరాట పడకు, నిదానంగా నేను చెప్పేది ముందు బుర్రకెక్కించుకో, ఆ తరువాత నిదానంగా ఓపిగ్గా అడుగులు వేయి. అలాగే చెప్పండి.